నానా వాళ్ళు ఈరోజు కూడా వచ్చారా? మూడు నెలలు అయింది నువ్వు డబ్బులు పంపి. ఈ నెలలో అయినా కొంచెం సర్దుబాటు చేయగలవా? నేను చూస్తానమ్మా, నాన్నను కూడా ఒకసారి ట్రై చేయమని చెప్పు, సరేనా? అరే అవును, మన మురళి గారు సూసైడ్ చేసుకున్నంటారా? అదేంటి? ఇంకా వాడు జాబ్ వదిలేసి డ్రీమ్ గోల్ అంటూ బిజినెస్లోకి వెళ్ళిండు కదరా, దానివల్ల ఓవర్ డ్యూస్ ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందంటారా? అయినా జాబ్ వదిలేసి వాడికి వన్ అవసరమారా? ట్రై అయితే చేశాడు కదరా, గివప్ ఇవ్వకుండా ఉండాల్సింది. బాయ్రా. బాయ్రా. నేను ఇప్పుడే వచ్చాను ఇంటికి. ఆ మేనేజర్ ఏంటి ఓ దొబ్బేస్తున్నాడు, ఒకసారి నువ్వు కూడా మాట్లాడు సరేనా? చెప్పిన పని సరిగ్గా చేయాలి, వర్క్ పైన ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇంట్రెస్ట్ లేకపోతే మానే. టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఇంకెంతసేపు తీసుకుంటారా? ఇంకెన్ని రోజులు కావాలి? మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో పంపిస్తారు? ఆ మేనేజర్ నన్ను వేసుకుంటున్నాడు. నిన్న నైట్ ఒక మూవీ చూసారా? అసలు దాని క్లైమాక్స్లో లాజికల్ ఏది తెలుసా? అదే రాసినోడికి తెలియదు మరి. వాడికంటే బాగా నేను రాయగలను. నువ్వు ముందు కోడ్ రాయి. ఈ స్టోరీ జనాలకు అర్థం కాదమ్మా, అసలు నాకే అర్థం కావట్లేదు. ఏముందమ్మా స్టోరీలో, అసలు ఏం లేదు కదా. అమ్మ ఫోన్ చేసిందిరా, మూడు నెలలు అయింది ఇంటికి డబ్బులు పంపించి, ఇంటి పేపర్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి. భయమేస్తుందిరా, ఇప్పుడు అనిపిస్తుంది. ఇన్ని మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను, ఒకళ్ళేమో స్టార్టింగ్ బాగాలేదంటారు, ఒకళ్ళేమో ఎండింగ్ బాగాలేదంటారు, ఇవన్నీ వింటుంటే నా మీద నాకే డౌట్ వస్తుంది అసలు మంచిగా రాస్తున్నానా లేదా అని. అరే ఎన్ని రోజులు కష్టపడ్డావు దీనికోసమే కదా, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. చూద్దాం ఈరోజు ఏమైనా పాజిటివ్గా అవ్వచ్చేమో. ఇంకా డబ్బుల విషయానికి వస్తే నేను సెట్ చేస్తలేరా, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకు. ఫోర్ లాక్సా రే ఎడుస్తున్నావేంద్రా?
అన్న కరెక్ట్ టైంకి డబ్బులు పంపించావురా? అంత డబ్బులు ఎక్కడివి? ఏమైనా అడిగావా? మా నీకు ఒకటి చెప్పాలి. నాన్నున్నారా? లేరు. ఏమైంది అన్న? నేను జాబ్ వదిలేసి రైటర్ అవుదాం అనుకుంటున్నాను. రే నాన్న, ఏం మాట్లాడుతున్నావురా? జాబ్ వదిలేయటం ఏంటి? ఆ జాబ్ ఎంత ఇంపార్టెంటో, దానికోసం ఎంత కష్టపడ్డావో కూడా తెలుసు కదా. అది కాదు నాన్న, ఇప్పుడు జాబ్ ఉంది కాబట్టి డబ్బులు ఎలాగో సర్దగలిగావు. అదే నువ్వు జాబ్ వదిలేసి మళ్ళీ ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా నాన్న? మా నేను జాబ్ మానేసి 3 మంత్స్ అయింది. నేను అన్నీ ఆలోచించే చేశానమ్మా. ఇప్పుడు నీకు పంపించింది కూడా నాకు వచ్చిన ఫస్ట్ చెక్. మా మా ఏమోరా, అసలు నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏంటి వాడేనా, ఏమంటున్నాడు? ఏం లేదండి, వాడు వాడు వాడి ఇరుగు గది నుంచి వాడి ఇష్టమైన గదికి మారాడంట. నాకేం చెప్పుకో, నేను చెప్తానులే. ఇలానే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్, జాబ్, ఇలా చాలానే మన నుంచి సెపరేట్ అయిపోతాయి ఒక్క ప్యాషన్ తప్ప. సింపుల్గా చెప్పాలంటే ప్యాషన్ అన్నది ఇన్సెపరబుల్. ఇదండి నా కథ.